హూఆర్యూ మిస్టర్ మహి రాఘవ, నేను ఆయన ఎవరు? మా మా ఇంత పెద్ద మహానాయకుడి మీద సినిమా తీస్తానికి ఎవరు నీకు పర్మిషన్ ఇచ్చారు? ఇలాంటిది ఎవరైనా వచ్చిందా? ఎక్కడి దగ్గర నుంచి వచ్చిందో? బ్లెస్సింగ్స్ రాకపోతే రాకపోయినాయి, సపోర్ట్ లేకపోతే లేకపోయింది. సపోర్ట్ లేదంటున్నారు, బ్లెస్సింగ్స్ లేదంటున్నారు, వాళ్ళతో ఎలాంటి టచ్ లేదంటున్నారు, రాజకీయ పరమైనటువంటి నేపథ్యం లేదంటున్నారు. ఇదేవీ లేకుండా ఇలాంటి ఒక సినిమా తీయటం అనేటువంటిది నిజంగా మీ మీద మీరు చేసుకున్న ప్రయోగమే. తెలియకపోవడం అండి, తెలిస్తే చేయము. నాకు నిజంగా ఎవరన్నా చెప్పిన ఆయన ఇవన్నీ ఇన్ని కష్టాలు ఉంటాయి, ఇన్ని చేయాలరా అంటే మనకెందుకు వచ్చి ఇంకా కరవరాడు ఆయన వేరే కథ చెప్పుకునేవు. కొన్నిసార్లు అమాయకత్వము అంటే మీకు మీరు ఆశించుంటారు కదా, మీరు కొంత ఆశీర్వాదం. ఇంత సినిమా మనం తీస్తున్నాం ఈ రోజున, ఇంత హైప్ తీసుకొస్తున్నాం, మమ్మూటి లాంటి యాక్టర్ని పెట్టాము, జ్యోతి బాబు లాంటి ఇంత పెద్ద క్యాస్టింగ్ పెట్టాము, ఇంత చేస్తున్నాం కాబట్టి వీళ్ళు ఎవరైనా పిలిచి మన భుజాన్ని తట్టి వెరీ గుడ్ అని అంటారనేమని ఆశించారు. నా ఫీలింగ్ ఏంటంటే అవసరం లేదండి. నా నేను చూసినంత టీవీలో కానీ హీ హింసెల్ఫ్ ఈజ్ అ వెరీ పాపులర్ లీడర్. ఈవెన్ బీయింగ్ అన్ అపోజిషన్ లీడర్ హీ హ్యాస్ దట్ కరిస్మా. He has that ability to communicate. He is seen as a very alternative force who has the thing. Inta someone who has banked himself, who has built with that, why would he think edo cinema manaki edo chestundi nenu ayana position lo unnade anukuntunna ante meeru ippudu Rajasekhar Reddy gar image ni ayana konnatundi charisma ni meeru cast chesukunnattu anukovachu ni cast kadandi nenu kath cheppalanukunnani na na honest feeling endante itla asal cinema lone క్యాష్ చేసుకోవడం అనేది లాటరీ కొట్టినట్లే, అది ఎప్పుడో సంవత్సరం 10 ఏళ్ళకోసారి తగులుతుంది, అది రూల్డ్ అవుట్. రెండు ఇట్లా మనం తీసుకున్న సబ్జెక్ట్కి దీంట్లో మనము ఈ దేవుడ బ్రేక్ ఈవెన్ అవుతే చాలరా నాయన అనే ఆశ ఉంటుంది, కానీ సంపాదిద్దామని ఆశ ఉంది. మూడు, జెన్యున్గా ఐ వాంటెడ్ టు టెల్ ఎ స్టోరీ ఆఫ్ హీ డిజర్వ్డ్ ఎ స్టోరీ. వైఎస్ఆర్ గారు యాజ్ ఎ పర్సన్, యాజ్ మచ్ యాజ్ ఎన్టీఆర్ డిజర్వ్డ్ ఎ స్టోరీ, యాజ్ మచ్ యాజ్ వైఎస్ఆర్ డిజర్వ్డ్ ఎ స్టోరీ. ఒక 50 ఏళ్ళ తర్వాత I wanted someone to reflect and see the story and see that array. Arogyasri ante oh ledha idi ayinda appatlone ayinda ala deserved ainattu vallu inka chaala mandi unnaru kada undochandi man cinema industry lo gaani rajakee rangalo gaani deserved personalities chaala mandi unnaru chestunnaru kada chaala mandi unnaru మీరు పర్టికులర్గా రాజశేఖర్ రెడ్డి గారిని తీసుకోవటం వెనక ఒక మోటివేషన్ నేను మీకు అంటగట్టాను అనుకోండి. ఎస్, యు ఆర్ పొలిటికల్లీ మోటివేటెడ్ అండ్ యూఆర్ పొలిటికల్లీ సపోర్టెడ్ అనేటువంటి ఒక నింద మీ మీద వేస్తున్నాను, ఆర్ యూ ప్రిపేర్డ్ ఫర్ దట్? లేదండి, అది ఒకరి ఒపీనియన్, నింద వాళ్ళ ఇష్టం అండి. మనము ఇది నేనంటే నేను కాదు కాదండి, ఎవరన్నా చెప్పొచ్చు, వాళ్ళ అభిప్రాయం. ఎన్నో కబుర్లు, ఇవన్నీ కబుర్లు, ఇవన్నీ కబుర్లు. వెనక రాజశేఖర్ రెడ్డి ఇంత పెద్ద పార్టీ, జగన్ వీళ్ళందరూ ఉండి చేయిస్తున్నారు, రాజకీయ లబ్ధి కోసం ఎదురుగుతుంది అనేటువంటి ఒక ఇది మీ మీద వస్తే మీరేమో ఇంత సిన్సియర్గా ఇంత ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్గా మాట్లాడుతున్నారు మీరు, కానీ దీనికి ఒక పొలిటికల్ అట్రిబ్యూషన్ ఉంటుంది అనేటువంటిది అనిపించలేదా మీకు? రేపటి రోజున ఎవరు తీయమన్నాడా మిమ్మల్ని మా మీద సినిమా, మా నాన్న మీద ఎవరు తీయమన్నాడా సినిమా అని ఒకళ్ళ నా కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరన్నా అడిగినా కానీ మీరేం సమాధానం చెప్పాలనుకున్నారు? నమ్మని వాళ్ళకి ఏం చెప్పినా నమ్మరండి, దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ దట్. అండ్ నేను చెప్పినట్లు ముందు తెలియక ఇన్ని మనకి ఇన్ని తెలిసి ఉంటే మనము నాయన ఇంత పెద్ద తెలియక దిగా ఇంత పెద్ద తెలిసి ఎప్పుడు చేయండి. నాకు నిజంగా సినిమాల్లో ఇంత కష్టాలు ఉన్నాయంటే ఈ సినిమాలకు వచ్చాను కదా, తెలియక మూర్ఖత్వం ఇది, మనము అది మొండితనము మూర్ఖత్వం ఏది మనకి ఎవరెవరో చెప్పింటారు, అయినా మనం మనం బాగుంటాము లేదంటే వచ్చింటాము. సేమ్ థింగ్, సమ్టైమ్స్ ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్ అండి. ఇంత లోతు ఉందంటే దుంకము, ఏముందని దుంకేస్తాం మనం. దూకారు తెలియక దూకారు. నా పద్ధతి ఆల్వేస్ హ్యాస్ బీన్ దట్ దుంకిన తర్వాత ఆలోచించుకున్నాం, ఆలోచించి దుంకమంటారు, నేను దుంకినాక ఆలోచించుకున్నాంలే తిరిగ్గా అనుకుంటాను. మీరు దూకారు కరెక్టే, మీ నిర్మాతలకు కూడా రాళ్ళు కట్టి వాళ్ళు కూడా దూపించారు, తెలిసే దుంకారు కదా వాళ్ళు కూడా తెలుస్తుంది, తెలుస్తుంది కదా దుంకే దూచేది మనమోదో తోయిలా కదా, తెలిసి దుంకారు కదా వాళ్ళు కూడా కలిసి పిల్లలు దుంకుతున్నారు మనం దుంకుతాము చూద్దాం అనుకున్నారు కదా, కలిసి జంప్ చేస్తారు. సో మన రాళ్ళు కొట్టుకొని జంప్ చేస్తారు, మనం తోస్తే తప్పు, మనతో పాటు దుంకితే అందరికీ సంబరాలే కదా, కంపెనీ ఉంటుంది కింద పోతే. వెరీ నైస్, వెరీ నైస్. Hi guys, నేను మీ నవీన్ చంద్రం. Hi, this is Vijay Devarkonda. Please subscribe to Do Subscribe. Subscribe to Do Subscribe to Please Do Subscribe. People do come and subscribe. Telugu Film Nagar. 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 Telugu Film Nagar.